జనరల్గా షుగర్ ప్రాబ్లం ఫేస్ చేసేవాళ్ళు మేడం బెల్లం ఎక్కువ తినాలంటే బెల్లం వరుసలు తింటే మాకేం కాదు మేము ఏమన్నా తినచ్చు లేకుంటే బెల్లానికి సంబంధించింది ఏదైనా కూడా తీసుకుంటారు మార్నింగ్ లేచి హాట్ వాటర్ లో తేనెసి తాగేస్తే మాకు అంతా సెట్ అయిపోతుంది నిజమేనా అండి ఇవి అలాగైతే ఇప్పుడు అందరికి తగ్గిపోవాలి కదా అది ఎంత సింపుల్ టెక్నిక్ నిజంగా అది కనిపెట్టిన వాళ్ళకి నోబెల్ ప్రైజ్ ఇవ్వచ్చు మనకి తాగేసిస్తే మనం సెట్ అయినా అయిపోవాలి కానీ అలాగా జరగదు షుగర్ రావటం అనేది ఏంటంటే మెటబాలిక్ డీవియేషన్ రైలు ఇలాగ వెళ్తూ ఉంది మనం ఆ పట్టాల మీద వెళ్ళాలి ఎక్కడన్నా ప్రాబ్లం వచ్చిందంటే తప్పుతుంది అలా తగ్గి అలా తప్పిందనమాట మళ్ళీ ఇలా తప్పించుకుని మళ్ళీ అది బాగా చేసుకుని మళ్ళీ మళ్ళీ ట్రాక్లోకి వెళ్ళాలన్నమాట అది మనం చేయాల్సింది సో మెటబాలిక్ డీవియేషన్ జరుగుతుంది షుగర్ మెటబాలిజం చేంజ్ అవుతుంది దానివల్ల కొంచెం ప్రోటీన్ మెటబాలిజము కొంచెం ఫ్యాట్ మెటబాలిజం కూడా ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది అన్నమాట సో అందుకని ఇప్పుడు షుగర్ ఒక్కటే మానాలి అని కాదు స్వీట్స్ మానేయాలి షుగర్ మానేయాలి బెల్లం మానేయాలి తేనె కూడా మానేయాలి ఇవన్నీ కూడా షుగర్ ఇవి అనమాట ఫ్రక్టోజ్ యూస్ చేసినటువంటి కొన్ని మానేయాలి సిరప్స్ కొన్ని సిరప్స్ దొరుకుతూ ఉంటాయి చాక్లెట్ సిరప్ అని ఇట్లాంటివి అవన్నీ కూడా మానేసేయాలన్నమాట గ్లూకోజ్ అయితే గ్లూకోజ్ కూడా మానేయాలి అసలు గ్లూకోజ్ కూడా ఇట్స్ ప్యూర్ షుగర్ ఇంకా డైరెక్ట్ షుగర్ అనమాట ఇది అవన్నీ కూడా రిఫైన్డ్ థింగ్స్ డైరెక్ట్ షుగర్ ఏదైనా డైరెక్ట్ షుగర్ ఉన్నది మానేయాలన్నమాట ఎందుకంటే జస్ట్ టు స్టాప్ ఇలా షూటప్ అవ్వకుండా ఉండటానికి అంతే ఇట్లా బ్లంట్ అవ్వకుండా వెళ్ళిపోతే సరిపోతుంది ఇప్పుడు ఏదైనా ఉదాహరణకి ఇప్పుడు అరిసి తినాలని అనుకుందాం అరిసెలు తినేస్తాం బెల్లం అరిసెలు అయితే తినొచ్చనే ఒక అరిసి కొని ఒకటి వరకు లిమిట్ చేసుకొని దాని పక్కనే ఏదన్నా వెజ్ సాలెడ్ అలాంటివి తింటూ ఉంటే కొంచెం షుగర్ లెవెల్స్ షూట్ అప్ అవ్వకుండా ఉంటుంది కానీ అలా జరగదు కదా జనరల్గా మనకి ఇక్కడ అలా జరగదు అనమాట బెల్లం కాబట్టి నేను తినేయచ్చు అని తీసేసుకుంటా ఉంటారు కానీ చాలామందికి అది కూడా ఉంటుంది బెల్లం తిన్నప్పుడు కూడా షూట్ అవ్వకుండా ఉంటుంది కొందరు అంత అది షూట్ అవ్వట్లేదు కదా షుగర్ అనేసి బెల్లం తినేయచ్చు అనేది కరెక్ట్ కాదనమాట అది షుగర్ లెవెల్స్ కూడా ఈరోజు మనం టెస్ట్ చేయించుకుంటే ఎక్కువ ఉంది అనుకోండి రేపు అదే ఉంటుందని గ్యారంటీ కాదు ఆ పాయింట్ ఆఫ్ టైంలో మనకి అది ఉందన్నమాట అంతే ఇండికేటర్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి